కర్నూలు జిల్లాలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. కరోనా లాక్డౌన్ ని ఆసరాగా చేసుకుంటున్న దుండగులు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. నిర్మానుష్యంగా ఉన్న ఏటీఎం సెంటర్లే లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు. కర్నూలు జిల్లా ఇమిగునూరు పట్టణంలో వేర్వేరు చోట్ల 3 ఏటీఎం మిషన్ స్క్రీన్లను ధ్వంసం చేశారు దుండగులు. పట్టణంలోని మాచని స్కూల్ దగ్గర 2 ఏటీఎం సెంటర్లున్నాయి. ఆదోని రోడ్లో ఎస్బీఐకి చెందిన 3 ఏటీఎంలున్నాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి 3 మిషన్ల స్క్రీన్లను ధ్వంసం చేశారు. ఉదయం డబ్బుల కోసం వెళ్లిన కొందరు ఖాతాదారులు ఏటీఎం మిషన్లు ధ్వంసమై ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్బీఐ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన చోరీ కోసం చేసింది కాదని కొందరు తాగిన మత్తులో చేసిన ఘటనగా అనుమానిస్తున్నారు. అయితే ఏటీఎం మిషన్ల దగ్గర కాపలాగా గార్డ్స్ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సొమ్మును కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎం మిషన్లను ధ్వంసం చేసే సమయంలో అలారం మోగకపోవడంపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏటీఎం సెంటర్ల వద్ద గట్టి రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.